యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి మకర సంక్రాంతి అని మనం పిలుచుకుంటాం. ప్రజలు అందరూ కూడా పాడి పంటలు, వాళ్ళందరికీ కూడా పంటలు అన్నీ పండి వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి యొక్క ఈ సమయంలో వచ్చేటటువంటి యొక్క ఈ పండగ సంక్రాంతి పండగ. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకునేటటువంటి ఒక పండగ ఏదైనా ఉంది అంటే ఇది సంక్రాంతి పండగ. మన సాంస్కృతి సాంప్రదాయంలో పండగలతో మనందరినీ కూడా కలపడం కోసం చుట్టాలు బంధువులు మనందరం కూడా మన ఇళ్ళకి వస్తారు. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కలపడం కోసం ఇట్లాంటి వేడుకల్ని మన పెద్దవాళ్ళు పెట్టారు. భోగి పండుగ అంటే మాకు అందరికి చాలా ఇష్టం. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇంటి ముందు ముగ్గులు వేస్తాం, గొబ్బెమ్మలు పెడతాం, భోగిపళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి. భోగిపళ్ళు పోయడం వల్ల చిన్నపిల్లలకి ఆయురారోగ్యాలు కలుగుతాయని పెద్దవాళ్ళ నమ్మకం. ఇక్కడ మంటలు ఏర్పాటు చేశారు మా వీధిలో. అందరం కలిసి పార్టిసిపేట్ చేసాం నేను ఈవినింగ్ నుంచి. చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. పండలు ఏమైనా చూడాలని నేను ఈరోజు వచ్చాను. అందరం కలిసి ఇక్కడ భోగి పండుగ చేసుకోవడం వల్ల చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అందరం మళ్ళీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళం కలిసి చేసుకోవడం వల్ల చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంవత్సరానికి ఒక్కరోజే కదా ఈ పండుగ రోజు చూద్దాలని వచ్చాను నేను కూడా. చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి.